ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అటువైపు చూడడం లేదట. పేరుకే ఇన్ఛార్జ్ మంత్రి అంటున్నారంత. అభివృద్ధి పనులను పర్యవేక్షించడం లేదు. అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన సదరు ఇన్ఛార్జ్ మంత్రి రాజధానికే పరిమితం అవుతున్నారన్న చర్చ జరుగుతోంది అక్కడ. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా జిల్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇన్ఛార్జి మంత్రులను నియమించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన ఇన్ఛార్జి మంత్రి అడ్రస్ లేకుండా పోయారన్న చర్చ జరుగుతోంది ఇందూరులో. నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన హైదరాబాద్కే పరిమితం కావడంతో జిల్లా నేతలు ఆయన దగ్గరికే వెళ్లి అభివృద్ధి పనులను ప్రస్తావించి వస్తున్నారట. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి సమయంలో పార్టీ బలోపేతానికి క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన మంత్రి ఎందుకో జిల్లా వైపే చూడడం లేదట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఇన్ఛార్జి మంత్రులు తెరపైకొచ్చారు. గతంలో డీడీఆర్సీలుండేవి, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీటిని అస్సలు పట్టించుకోలేదు. జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి వ్యవస్థే లేకుండా పోయింది. జిల్లాలో అధునాతన సాంకేతిక వ్యవస్థలతో సువిశాలమైన కొత్త కలెక్టరేట్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే సముదాయంగా ఉండేలా ఈ భవనాలు నిర్మించారు. అయితే ఇందులో మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాత వ్యవస్థని పునరుద్ధరించింది. ఇందులో భాగంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మొదట్లో ఆయన రెండు జిల్లాల్లోనూ ఆయా కలెక్టరేట్లలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను సమీక్షించి సూచనలు చేశారు. ఇన్ఛార్జి మంత్రిగా ఆయన్ని నియమించి దాదాపు 7 నెలలు పూర్తయింది. కానీ కేవలం ఒక్కసారే అధికారులతో అభివృద్ధి పనులను సమీక్షించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 4 ఉన్నారు. అందులో 3 మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అడపాదడప అలా వచ్చి ఇలా వెళుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఇంకా సీఎం రేవంత్ క్యాబినెట్లో చోటు దక్కలేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో పాలనాపరమైన అంశాలపై ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కంచుకోటలా ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకత్వంలో పెద్ద జోష్ కనిపించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య తక్కువే. అందుకే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పాలన కొనసాగించాల్సిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం ఇటువైపే చూడడం లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. ఇప్పటికైనా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి పనుల్లో వేగం పెంచి అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందంటోంది జిల్లా కాంగ్రెస్ కేడర్.